ఏపీలో అధికార పార్టీ నేతల బెదిరింపుల పర్వం కొనసాగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలో వైసీపీ నేత వైఎస్ ఎంపీపీ ప్రతాప్ రెడ్డి రావుల చెరువు గ్రామానికి చెందిన వెంకటరాముడిని ఫోన్లో బెదిరించారు. సీఎం జగన్ నార్పాల సభకు వెంకటరాముడు వెళ్లకపోవడంపై ప్రతాప్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి సభకు రాకుండా ఊర్లో తిరుగుతున్నావు, సీఎం సభకు రాకుంటే ప్రభుత్వం నుంచి తీసుకుంటున్న సంక్షేమ పథకాలు సొమ్ము చెప్పుతో కొట్టి వసూలు చేస్తారని ఘాటుగా హెచ్చరించారు. దానికి తాము షెడ్లో జీవిస్తున్నామని, ప్రభుత్వ ఇంటి కోసం దరఖాస్తు చేసుకుంటే ఇంతవరకు మంజూరు చేయలేదని, సభకు తామెలా రావాలని వైసీపీ నేతను వెంకటరాముడు ప్రశ్నించారు. నువ్వు నాకు కనపడితేనే నీ వ్యవహారం నేను చూసేది, లేకపోతేనా నువ్వు అనుకున్నట్లే ఉండదు వ్యవహారం చెప్తాను. నువ్వు అదే పనిగా మా ముందర ఉండి అడిగిడి తిరుగుతాను ఎక్కే గేమే. ఆడిగిరి గేమ్ జరగలేదన్నా, 4-5 డబ్బులు పాప స్కూల్లోకి వేపించినాను వేరే పిల్లలతో డబ్బులు ఇద్దామని పోతున్నా స్కూల్ ఇచ్చింటే. ఏం చేయబాయా, నీకైతే మేము పని చేయాలా అంటే మేము బతకలేకపోతున్నామా, నీ వ్యవహారం చేయకపోతే చెప్పు. నాకు రేగింది అనుకో, యోమునికి చేయనంత నీకు చేసిన లే వచ్చినాను అనుకో, ఎగిచ్చి ఎగిచ్చి అన్ని కట్టిస్తా లెక్క ఆదాయం అంటే భూములు పంచిలాపోయ్ రాజశేఖర్ రెడ్డి 200 నుంచి మా కొత్త ఇప్పుడు కాదనా, ఏమైనా పెట్టించినావన్నా నువ్వేమన్నా మాకేమన్నా సాయం చేసినావన్నా మాకి అమ్మ మీటింగ్ పోయి రాలిపోయి నువ్వు లెక్క కట్టకపోతే ఎట్టి చొప్పుతో కొట్టి లెక్క కట్టిస్తావు సందకాడ. నువ్వు ఇంటికాడకు వచ్చి ఏమి పోయి భూములు నీళ్ళ పోయి నీకే నేను భూములు గవర్నమెంట్ రూమ్ అవును పోయి నువ్వు పెట్టించుకోండి, నువ్వు ఇంటికాడకు వచ్చి పెట్టుకోవాలి పెడతారా. నువ్వు వద్దు పోయి నీకు అవన్నీ ఏమేమి వచ్చినాయో ఫస్ట్ కట్టుపోయి చూద్దాం మళ్ళా నీకంతా.